నమస్కారం, వెల్కమ్ టు కేడిస్టల్ న్యూస్. టీఆర్ఎస్ ప్రభుత్వం 4.5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని కామారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంప గోదన్ అన్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని సుమారు 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొన్నారు. బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి, కంచర్ల, మల్లుపల్లి, అయ్యవారిపల్లి గ్రామాల్లో గంప గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ కు ఆయా గ్రామాల్లో డోళ్లు, బోనాలు, డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గంప గోవర్ధన్ ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, రైతు బంధు సాయం పెంపు తదితర పథకాలను అమలు చేస్తామని తెలిపారు. అలాగే స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ పథకం కింద 5 లక్షల చెల్లింపు తదితర హామీలను అమలు చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరో 2 ఏళ్లలో సాగునీరు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నెట్టు వేణుగోపాలరావు, టీఆర్ఎస్ నాయకులు బలవంతరావు, పిప్పిరి ఆంజనేయులు, గొట్టిముక్కల నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా మనం ప్రియతమ నేత కేసీఆర్ గారు ఎలాంటి కార్యక్రమాలను చేస్తున్నారో మనం అందరం అనుభవిస్తా ఉన్నాం, కళ్ళతోని చూస్తూ ఉన్నామనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. చరిత్రలో 60 సంవత్సరాల తెలంగాణ చరిత్రలో ఎన్నడూ జరగని ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ముసలి వాళ్ళకు కానీ, భర్తలు చనిపోయిన వితంతువులకు కానీ, వికలాంగులకు వాళ్ళు ఇచ్చిన పెన్షన్ ఎంత అని అడుగుతా ఉన్నాను. ఆ రోజు వాళ్ళు ఇచ్చింది 200 రూపాయలు, ఒక ఆయన ఇచ్చింది 75 రూపాయలు. ఈరోజు కొట్లాడి తెచ్చిన ఈ తెలంగాణలో ముసలి వాళ్ళు ఒక్క పూటనైనా పచ్చి పులుసుతోనైనా భోజనం చేయాలి, వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలని 1200 నుంచి 1000 రూపాయలు చేసినటువంటి చరిత్ర మన కేసీఆర్ అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. వికలాంగులకు ప్రధానమంత్రులను చూసాం, నాయకులను చూసాం. ఆడబిడ్డ పెళ్ళైతే ఏ ప్రభుత్వం అన్నా 1 రూపాయి మనకి ఇచ్చిందా మన ఇంటికన్నా అడుగుతా ఉన్నాను. ఈ రోజు మన ప్రభుత్వం సమాజం మారింది, ప్రపంచం మారిందని గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పటికీ ఆడబిడ్డ పుడితే చెట్ల పొదలల్లో వేస్తా ఉన్నారు, మురికి కాలువలల్లో వేస్తా ఉన్నారు. మన నియోజకవర్గంలో నిన్నగాక మొన్న జరిగింది, పేపర్లో మీరు చూశారు. ఆ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పోవాలి. ఆడబిడ్డ కూడా మగబిడ్డ గారితో సమానంగా పెంచుకోవాలి, సాదుకోవాలని పేదలపో మాపో ప్రసూత అయితదనంగా, రేపో మాపో ప్రసూత అయితదనంగా పోయి కూలీ చేసేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితిని మనం చూశాం. ఆ పరిస్థితి పోవాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్టని పెట్టి, మగబిడ్డ పుడితే 12,000 ఇస్తా ఉన్నాం, ఆడపిల్ల పుడితే 13,000 ఇస్తా ఉన్నాం, ఈ 12, 13కు అదనంగా 2,000 రూపాయల విలువ గల కేసీఆర్ కిట్టిని నీళ్లను ఈ 3.5 ఏళ్ల నుంచి మా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పెట్టి 24 గంటలు రోజుకుంటే 8-8 గంటలు షిఫ్ట్కు చొప్పున ఇంజనీర్లను కూలీలను మార్చుకుంటా 85% పనులు ఇప్పటికే పూర్తి చేసినాం. మీరు అందరూ టీవీలో చూస్తూ ఉన్నారు, బస్సులు కట్టుకొని పోయి ఆ జరుగుతున్న పనులను చూస్తూ ఉన్నారు. ఇది చరిత్ర కాబోతుంది. 5 ఏళ్లల్లో మన కామారెడ్డి లాంటి నియోజకవర్గానికి
కరువుతో బాధపడే మన నియోజకవర్గానికి 700-800 బోరేసిన నీళ్లు రాని మన ప్రాంతానికి మీకు 2 పంటలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం మన కేసీఆర్ చేస్తుండాలనే సంగతి ముఖ్యంగా మన ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, బిఎల్ఎఫ్, కాంగ్రెస్, బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. బీజేపీ పార్టీ అభ్యర్థిగా బాణాల లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి రవీందర్రెడ్డి తరపున ఆయన భార్య మంజులారెడ్డి, సమాజ్వాదీ పార్టీ తరపున ఎల్లన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థిగా సుభాష్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా తలారి బాలరాజు, స్వతంత్ర అభ్యర్థిగా ఫజ్లుర్ రెహమాన్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే స్థానానికి శనివారం 6 తమ నామినేషన్ పత్రాలను ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి దేవేందర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి రవీందర్ రెడ్డి సతీమణి మంజులారెడ్డి మాట్లాడుతూ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా రవీందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. ప్రచారం నిమిత్తం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పేదలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. భారీ మెజారిటీలో గెలుస్తామని మా వ్యక్తం చేస్తున్నాము. మేము ప్రచారం వెళ్తుంటే మహిళలు కానీ అందరూ హారతులు వండి మమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నారు. పెద్ద మనుషులు అయితే నా పెద్ద కొడుకు అన్ని కేసీఆర్ గారు చేపట్టిన పథకాలు, ఒంటరి మహిళల పింఛన్లు కావచ్చు, వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, ఐక్యరాజ్య సమితిలో కూడా అది నామినేట్ అయ్యింది. పథకాలు ఎన్నో ఎక్కడ లేని పథకాలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపడతా ఉంది. ప్రజలు కూడా మంచి ఆశీర్వదిస్తా ఉన్నారు. మళ్ళీ ఆశీర్వదించి మళ్ళీ 4 మీరు మంచి 5 మంచి పని చేయాలని చెప్తా ఉన్నారు. తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తామని. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎల్లన్న యాదవ్ మాట్లాడుతూ, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు. గత పాలకులు సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు సెకండ్ ఫైల్తో పాటు ఏ ఫామ్ బి ఫామ్ సబ్మిట్ చేశాను ఇప్పుడే రిటర్న్ ఆఫీసర్ గారికి. ఈరోజు నేను ఇక్కడ ప్రస్తుతం చూస్తున్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చాలా అదుపులు గోచరంగా ఉన్నాయి. ఏ ఊరికి వెళ్ళినా రోడ్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అదే స్కూల్ ఉండే పరిస్థితులు లేవు, ఊరికి సరి డ్రైనేజ్ సిస్టమ్ లేదు, హెల్త్ సెంటర్ లేవు. అవన్నీ చూసినప్పుడు కళ్ళకు నీళ్ళొచ్చింది. ఈ తెలంగాణలో ఎల్లారెడ్డి నియోజకవర్గం చూసినట్టయితే నాకు తెలిసి తెలంగాణలో పోరాటం చేసి తెలంగాణ రాజకీయ పోరాటం కావచ్చు. తెలంగాణలో ఎల్లారెడ్డి మెజార్టీ ప్రజలు ఈరోజు మార్సులు ప్రతి ప్రజలు కాబట్టి ఆ ప్రజలందరూ ఈరోజు తిరగబడే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ దుర్మార్గ పాలనకు అంతమందిస్తూ ఈరోజు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇవన్నీ ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ కానీ ఇవన్నీ మోసపూరిత పాత్రలు. రాత్రి మౌన అబద్ధాలు చెప్తాయి, మందించి డబ్బు 6 రూపురేఖలు మారుతా సోకాల్ లీడర్లను వాళ్ళు ఎంత మోసం చేసినా ఆ మోసాలను బయటపెట్టి రేపు అవసరం ఉంటే జైల్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఎవరు భయపడే అవసరం లేదు. ఎల్లుండి వరకు భయపడి ఎవరికి మనం మోసపోవడం అవసరం లేదు. ఈరోజు ఎల్లుండి వచ్చిండు, మీ కండగా ఉంటాడు, రాత్రి మౌన పనిచేస్తా. ఎవరికి భయపడి మనం మోసం చేయవసరం లేదు. వాళ్ళు ఎవరైతే మనం జైల్లో పెట్టారో సందర్భం వస్తే మనం కూడా వాళ్ళని జైల్లో పెట్టే సందర్భం వస్తుంది. కాబట్టి మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, నేనున్నా, మీరు నన్ను ఆశీర్వించండి, మీ అమూల్యమైన వీటిని సమాజవాది పార్టీకి ఎల్లుండి గెలిపించండి. రేపు మీ కండగా ఉంటా, మిమ్మల్ని మీ కొడుకు, మీ తమ్ముడు ఆదరించండి, మీ ఇంటికి వచ్చి నేను సేవ చేస్తా. ఆమె సర్వెంట్ ఫర్ దిస్ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ, ఆమె లీడర్ అంటే సర్వెంట్. కాబట్టి ఈ విధంగా నేను తెలంగాణ రాష్ట్రంలోని రైతులను అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని బాన్సువాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందుకోసమే రైతు బంధు, రైతు బీమా పథకాలు తీసుకువచ్చారని చెప్పారు. రైతులకు మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
బాన్స్వాడ మండలంలోని ఇబ్రహీంపేట, పోచారం, రాంపూర్ తదితర గ్రామాల్లో పోచారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు పోచారంకు డప్పు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. అలాగే కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, రైతులకు నిరంతరంగా 24 గంటల పాటు కరెంట్ కొరత లేకుండా ఎరువులు, విత్తనాల సరఫరా చేస్తున్నామన్నారు. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమర్ సింగ్ గారికి, సోమల నాయక్ పెద్ద మనిషికి, అంటే రైతుకు పెట్టుబడి ఇచ్చేటువంటి ప్రభుత్వం కూడా ప్రపంచం లెక్క లేదు. తెలంగాణ ప్రభుత్వం ఉందని ప్రపంచం రాసింది, మనం రాసింది ఐక్యరాజ్య సంస్థ అనేది ఉంటుంది, కంపెనీ ప్రపంచ దేశాల పెద్ద సంస్థ, ఇలా పేపర్లు ఇచ్చారు. పంటకు పెట్టుబడి ఇచ్చి నువ్వు పంట వండించుకోవాలి చెప్పేటువంటి ప్రభుత్వం కూడా ఇలా మన ప్రభుత్వమే, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇట్లా ఒక 4 సంవత్సరాలు మీ ఎంబడి మేము బడి ఇంకా కొద్దిగా ఇంకా వేరే సాయం చేసి మీరు గడ్డకెక్కిస్తే ఈ బ్యాంకు చుట్టుముడు తిరిగేది బాధ తప్పుతుంది, మేనేజర్ దండం పెట్టే బాధ తప్పుతుంది, వారికి మీరు దండం పెట్టే బాధ తప్పుతుంది. నువ్వు అమ్ముకున్న ధాన్యం తోటే నీ పైసలు నీ జేబులో ఉంటాయి, నువ్వు బ్యాంక్ అప్పుల నుంచి పోయి జేబులో డబ్బులు పెట్టుకొని తలెత్తుకొని తిరిగేటువంటి రోజులు మరో 4 సంవత్సరాలు. డిసెంబర్ 1 చేయన్న వల్ల మేనేజర్ తప్పనే గీడు చేయలేదు. ఆ విధంగా మీకు అందరికీ తెలుసు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో వస్తారు పాపం, ఏదో మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ చేసినటువంటి ప్రభుత్వం తెచ్చుకుందామా, ఏమి చేయకుండా అందరి మోసం చేసినటువంటి కాంగ్రెస్ తెచ్చుకుందామా, పాలించినటువంటి బరిని కాసుకుందామా, లేకుండా దున్నపోత కట్టేసుకుందామా. త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా సరిహద్దు బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ స్టేజీ వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 8 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నగదును బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ స్టేజీ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా ఆర్టీసీ బస్సులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 8 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఏ రాజాగౌడ్ మాట్లాడుతూ, త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న TS16Z0151 నంబర్ గల రాజధాని బస్సులో 8 లక్షల నగదు లభించినట్లు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మోహినుద్దీన్ అనే వ్యక్తి ఈ నగదును తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. ఈ నగదుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తే నగదును ఇస్తామని, లేనిచో వాటిని ప్రభుత్వానికి చేరవేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ శ్రీనివాస్ గౌడ్, ఆదిత్యారెడ్డి, ఏఎస్ఐ లచ్చిరామ్, పోలీస్ సిబ్బంది సంతోష్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బస్వాపూర్ కమాండ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో TS16Z0151 అనే వెహికల్ బస్సు, ఇందిరా బస్ చెక్ చేస్తున్నాం. ఆ టైంలో ప్యాసింజర్లు అన్ని బ్యాగ్లు చెక్ చేస్తుండగా సయ్యద్ ముహిబుద్దీన్ అనే వారి బ్యాగ్ కూడా, నిజామాబాద్ వారి బ్యాగ్ కూడా చెక్ చేస్తున్నాం. ఆ సమయంలో అతని దగ్గర 8 లక్షల రూపాయలు దొరికినాయి. అయితే దీనికి అతను, మేము అతన్ని పిలిచి విచారించి అడగగా ఎలాంటి సరైన పత్రాలు లేవు కాబట్టి ఎస్ఎస్టీసీ వారు మేము కలిసి అవి సీజ్ చేసినాము. అతనికి తగిన రసీదు ఇచ్చినాము. అతను ఆ రసీదుకు సంబంధించిన, ఆ డబ్బులకు సంబంధించిన కరెక్ట్ సరైన రసీదులు ఆడిట్ ఆఫీసర్కి చూపిస్తే అతనికి డబ్బులు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్సలు మాత్రమే నిర్వహించాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సాయిబాబా సూచించారు. మితిమీరిన వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలకాటం ఆడవద్దని చెప్పారు. ప్రజలకు హాని కలిగించే విధంగా వైద్య సేవలు అందించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిజాంసాగర్ మండల కేంద్రంలో ఆర్ఎంపీ పీఎంపీలకు వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సాయిబాబా మాట్లాడుతూ, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ల కంటే ఎక్కువగా స్థానికంగా ఉండే ఆర్ఎంపీ పీఎంపీలని నమ్ముతారని తెలిపారు. కాబట్టి వారి ప్రాణాలతో చెలగాట మాడరాదన్నారు. అనవసరంగా అవసరం లేని మందులను రాయరాదన్నారు. అంతేకాకుండా ఇంజెక్షన్లను కూడా ఇవ్వరాదని సూచించారు. మీ దగ్గరకు వచ్చే క్షయ టీబీ రోగులకు నిరంతరం సలహాలు సూచనలు ఇచ్చి వారు మందులు వాడేలా చూడాలన్నారు. అలాగే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహించే పోలియో టీకాల కార్యక్రమాల్లో మాకు సహకరించాలన్నారు. అనంతరం నిజాంసాగర్ మండల ఆర్ఎంపీ పీఎంపీలు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సాయిబాబాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ వైద్యులు రాధాకృష్ణ, ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు విజయ్ కుమార్, శ్యామ్, మనోహర్, ప్రభాకర్, సాయాగౌడ్, దిలీప్ రెడ్డి, శివాజీ, సత్యనారాయణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ లక్ష్యం మన ప్రధానమంత్రి మోడీ గారు టీపీ పైనే కాకుండా ప్రస్తుతం ఉన్న కాలంలో మనకి ఎంబీబీఎస్ డాక్టర్స్ ఒక మండల్లో ఉండేవాళ్ళతోనే ఎంబీబీఎస్ డాక్టర్స్ ఒక మండల్లో ఒక పిఎస్ఎల్లో ఒకరు ఇద్దరే ఉంటారు. మీరు గ్రామాల్లో మండల్లో మళ్ళా ఆ డాక్టర్ ఉండేది కూడా సమయకాలం మినిమం 5 సంవత్సరాలు ఒక డాక్టర్ దగ్గర పనిచేసి ఉంటే సర్వీస్ తీసుకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్ ఇది ఉంటే అలాంటి వాళ్ళే ఆర్ఎంపీ పిఎస్సీగా చేయాలని వాళ్ళు చేయాల్సిన పని ఏంటప్పుడు ఆర్ఎంపీ పిఎస్సీ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ ప్రారంభించి ప్రైమరీ కానీ కంప్లీట్గా ఆర్ఎంపీసే ఎంబీబీఎస్ కంటే ఎక్కువ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎంబీబీఎస్ వాళ్ళు సిగ్నల్ అవ్వడం, హైదరాబాద్కి పరిమితం కావడం ఇలా కొన్ని జరుగుతుంది. 4 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని ఎల్ఆర్డీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డి అన్నారు. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగిందని చెప్పారు. టీఆర్ఎస్ పాలనతో రాష్ట్ర ప్రజలు సంతృప్తి చెందారని పేర్కొన్నారు. సదాశనగర్ మండలం తిరుమన్పల్లి, మర్కల్, కుప్రియాల్, అమర్లబండ ధర్మారావుపేట గ్రామాల్లో రవీందర్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రవీందర్రెడ్డికి గ్రామస్తులు డప్పు వాయిద్యాల మధ్య ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో వ్యవసాయానికి చేయూతనివ్వక తెలంగాణ ప్రజలు నానా కష్టాలు పడ్డారన్నారు. కేసీఆర్ అన్ని మండలాలకు రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పనులు, వ్యవసాయానికి చెరువుల మరమ్మతులు, రైతులకు పంట పెట్టుబడి, 24 గంటల విద్యుత్ ఇచ్చారని తెలిపారు. కులవృత్తుల పరంగా ఆధారపడిన వారికి సబ్సిడీపై పథకాలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. వృద్ధులకు 1,000 రూపాయలు, వికలాంగులకు 1,500 పింఛను అందించిన ఘనత కేసీఆర్దే అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోయి ఎన్నో ప్రశంసలు పొందిందన్నారు. ఇలాంటి పార్టీని మరోసారి ఆశీర్వదించి టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు పేద ప్రజల సంక్షేమం కోసం ఏ పార్టీ కూడా ఎలాంటి కృషి చేయలేదని ఎల్ఆర్డీ బీలేఫ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యం సిద్ధరాజ్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదల సంక్షేమం కోసమే బీఎల్ఎఫ్ ఏర్పడిందని చెప్పారు. బీఎల్ఎఫ్ పార్టీ భారీ మెజార్టీతో గెలిస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.
అడవాయి మండలం బ్రహ్మాజీవాడి కృష్ణాజీవాడి గ్రామాల్లో బీఎల్ఎఫ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యం సిద్ధార్థరాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా సత్యం సిద్ధార్థరాజ్ మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయారని ఆరోపించారు. అంతేకాకుండా ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదల సంక్షేమం కోసం ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలకు సంక్షేమ ఫలాలు సక్రమంగా అందుతాయని చెప్పారు. రైతు నాగలి గుర్తుకు ఓటు వేసి బీఎల్ఎఫ్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ నాయకులు వెంకట్ గౌడ్, హైమత్ తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కలిసి ఇప్పుడు ఈ రోజు బహుజన రేపు పంట నిర్మిస్తున్నాం. ఎన్ని కొరకంటే బహుజన రాజ్యం రావాలని 60-70 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఎన్ని రకాలుగా అనే కాంగ్రెస్ పాలించింది, టీడీపీ పాలించింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు నీళ్లు నియామకాలని కేసీఆర్ ఎన్నో చెప్పిండు. మొత్తం అంతా ఇప్పటి దాకా జరుగుతున్న పరిస్థితి ఇదే. ఇది ఆలోచించండి, రైతు బతకాలంటే రైతు నాగరి గుర్తు కోటేయాలి. మీరు అందరు ఇంటికి చెప్పండి, 60-70 ఏళ్ళ నుంచి మన కష్టాలు అనుభవిస్తున్నాం, బాధలు అనుభవిస్తున్నాం. అవును అవును, ఇచ్చింది లేదు. మళ్ళా అది ఒకటి ఆలోచించుండమ్మా, దేశంలో మొత్తం కరెక్ట్ గా రైతులు బతకాలంటే రైతు వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయకపోతే అన్నం ఎట్లా తింటాం మనం? ఆ రైతే సరిగ్గా బతకని పరిస్థితిలో నువ్వు ఏం తిందాం అనుకుంటున్నావు? ఉద్యోగులు ఉద్యోగం చేస్తూ పోతే అయిపోతుందా? వ్యవసాయం ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకు పిల్లలు ఇచ్చే పరిస్థితి లేదు. అంత ఘోరమైన పరిస్థితిలో మనం బతుకుతున్నాము. అవునమ్మా అవును 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 అట్లా. అందుకనే ఏదైనా చెయ్యాలి, ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశం లేదు. ఇళ్లకు కోట్లు కోట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారు తప్పితే ప్రజాసేవ చేసే ఉద్దేశం లేదు, ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో కూడా లేదు. కనుక మనం చేయాల్సిందల్లా ఇప్పుడు ఏం లేదు. వాళ్ళని సాగనంపాలంటే అధికారం వాళ్ళ మన ఓట్లు వాళ్లకు సీట్లో కూర్చోబెట్టి మనం దే అనే పరిస్థితికి వచ్చినాం. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు ఎన్నెన్ని కృషి చేస్తున్నారు. ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం చేయడమే కాకుండా కార్యకర్తలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శనివారం దోమకొండ మండలం అంబరిపేట గ్రామంలోని శివాలయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు గంప గోర్ధన్ గెలవాలని కోరుతూ ప్రత్యేక పూజ కార్యక్రమం చేసి అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. కామారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్ గెలవాలని కోరుతూ దోమకొండ మండలం అంబర్పేట గ్రామంలోని శివాలయంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివునికి అర్చనలు అభిషేకాలతో పాటు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతూ త్వరలో జరిగే ఎన్నికల్లో గంప గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గంప గోవర్ధన్ గెలుపులో భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎండి సలీం, దోమకొండ పార్టీ అధ్యక్షులు పుట్ట రమేష్, మాజీ సర్పంచ్ కుంట కిష్టయ్య, ఉప సర్పంచ్ లక్ష్మణ్, శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. అభిషేక కార్యక్రమము నిర్వహించడానికి ముఖ్య కారణము ఎందుకంటే ఈ ఏదైతే ఎలక్షన్ ఉన్నాయో ఈ అసెంబ్లీ ఎలక్షన్లో మా గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా 50,000 మెజార్టీతోని గెలవాలని మేమందరము అంబర్పేట టీఆర్ఎస్ కార్యకర్తలము ముక్కుమ్మడిగా ఇలా వెంకటేశ్వర్లకు కానీ శివునికి అభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 100 సీట్లని కేసీఆర్ ఏదైతే తలపెట్టిండో అంతకు ఎక్కువగా రావాలని మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంత పెద్ద కార్యక్రమము ఎవరు చేయలే, అందుకరు మేము చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంగళకు 1500, అదే ఇప్పుడు మరీ రెట్టింపుగా 2016-3016 రూపాయలు రెట్టింపు చేసి ఇంత మంచి కార్యక్రమము, ఇంత మంచి స్కీములు ఏ గవర్నమెంటు స్వాతంత్రం వచ్చిన నుంచి ఎవరు చేయలేరు. కానీ అంత పెద్ద కార్యక్రమం చేయడము ఒక కేసీఆర్కి సాధ్యమైంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా 102 సీట్లతోని ముఖ్యమంత్రి కాబోతుండు. ఖచ్చితంగా ఇది మా అంబర్పేట నాయకుల సంకల పూజలు ప్రత్యేకంగా చేయడం జరిగింది. దీనికి మా అంబర్పేట తరఫున ఘన స్వాగతం పలుకుతూ కార్యకర్త అందరికీ నా యొక్క అవకాశం మిషన్ అందరికి తాడవాయి మండలం చిట్యాల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎల్ఆర్డీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీంద్రరెడ్డి సతీమణి మంజులారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మంజులారెడ్డి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎల్ఆర్డీ ఎమ్మెల్యేగా ఏనుగు రవీంద్రరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడవాయి మండలం చిట్యాల గ్రామంలో ఏనుగు రవీంద్రరెడ్డి సతీమణి మంజులారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మంజులారెడ్డికి గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా మంజులారెడ్డి మాట్లాడుతూ
ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న అభివృద్ధిని రవీందర్ రెడ్డిని గెలిపించుకొని పూర్తి చేసుకుందామని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి రావాలన్నారు. అప్పుడే మనం అనుకున్న అభివృద్ధిని సాధించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పుల్గం సాయిరెడ్డి, శ్యామరావు, వెంకట్రెడ్డి, ఎంపీపీ బసంతి, జెడ్పీటీసీ మధ్య సావిత్రి, సాయిరెడ్డి, నర్సారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వెంకట్రామరెడ్డి, గోపాలరావు, చంద్రారెడ్డి, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాడ్మయ మండలం కృష్ణాజీవాడి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దుర్గామాత హిందూ శక్తి ఫెడరేషన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దుర్గామాత హిందూ శక్తి ఫెడరేషన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత హిందూ శక్తి ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం దుర్గామాతను ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు. గ్రామంలో పాడి పంటలు బాగా పండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని దుర్గామాతను వేడుకొని ఓడిబియ్యం పోయడం జరుగుతుందని తెలిపారు. ఆ ఓడి బియ్యంతో ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు శ్రీకాంత్, రాజు, సుధాకర్, రమేష్, రాకేష్ రెడ్డి, సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. తాడుబాయి మండల్ కృష్ణాజీవాడి విలేజ్ దుర్గామాత ఉత్సవాలు గత 7 సంవత్సరాలుగా ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో సంతోషంగా ప్రజలందరూ కూడా పాల్గొని ఎంతో ఘనంగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా తాను 2 సార్లు అన్నదాన కార్యక్రమం, అంటే మధ్యలో అమ్మ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒకరోజు, ప్లస్ అదేవిధంగా ఒడిబియ్యానికి అమ్మవారి నిమజ్జన కార్యక్రమం తర్వాత ఒకరోజు మంచి రోజు చూసి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది. అయితే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి జనాలందరూ కూడా బాగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షబ్బిరలి అన్నారు. 1000 రూపాయలు ఇస్తున్న పెన్షన్లను 2000కు పెంచి నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతిని అందజేస్తామని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని పేర్కొన్నారు. రాజంపేట మండలంలోని తలమడ్ల, బిక్కునూరు మండలం అరేపల్లి, అరేపల్లి తాండా, మోటట్పల్లి, రామేశ్వరంపల్లి గ్రామాల్లో షబ్బీరలి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో షబ్బీరలికి గ్రామ ప్రజలు డప్పు వాయిద్యాలతో, బోనాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా షబ్బీరలి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని తెలిపారు. నా చివరి కోరిక, నా చివరి శ్వాస ఉన్నంత వరకైనా సరే పోరాడి 2 ప్రాజెక్టులను పూర్తి చేసి ఇక్కడి ప్రజల సమస్యలను తీరుస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేషన్ దుకాణాల ద్వారా 9 రకాల నిత్యావసర సరుకులతో పాటు 7 కిలోల సన్న బియ్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లవెల్లి అశోక్, ఇంతియాజ్ అలీ, వీరన్న, మధ్య చంద్రకాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్క బ్యాంక్ లోన్ మాఫ్ కాలేదు, ఏ కార్యక్రమం కూడా జరగలేదు. మరి అయ్యా నువ్వు వస్తే ఏం చేస్తావు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తావు? కాంగ్రెస్ పార్టీ రాగానే 2 లక్షల రూపాయల వ్యవసాయం లోను ఒకటేసారిగా ఏకకాలంలో మాఫీ చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. 2 లక్షల లోపల ఉన్న లోన్ ఇచ్చి మళ్ళా చెప్తాం, యాదవ్ రెడ్డి ఇగో నీ లోన్ మాఫ్ అయింది, ఇగో కొత్త లోన్ తీసుకో, ఇగో చేయమని ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా మనం చేస్తున్నాము. 2007-08 చేసినాం మేము, మళ్ళీ కూడా చేస్తాం. ఇకపోతే రెండోది, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, పరిస్థితి అయితే ఇల్లు ఎక్కడ గుడిసెలు ఉన్నాయో, ఎక్కడ స్థలం ఉన్నదో అక్కడ కట్టుకోండి. 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క, ఎంతమంది అర్హులు ఉన్నారు, ఒక ఇంట్లో 4 కానీ 5 కానీ, ఇప్పుడు ఉన్న 65 సంవత్సరాలు ఉంది, దాన్ని 7 సంవత్సరాలు తగ్గిస్తాం. తగ్గించి 58 సంవత్సరాలు నిండగానే వాళ్లకు పెన్షన్ ఇస్తాం. ముసలోళ్ళకు కానీ,
లేకుంటే బీడీ కార్మికులు కానీ లేస్తాం. ఇక బీడీ కార్మికులకు పాతల్లోకి ఇస్తున్నారు, కానీ 2014లో వచ్చిన పిఎఫ్ నంబర్లు ఉన్నాయి వాళ్లకు, 14, 17, 16, 18కి వచ్చిన కార్డులకు ఇస్తలేరు. వాళ్ళని కూడా 2000 రూపాయల పెన్షన్ ఇస్తామని కూడా సభాముఖంగా మీకు హామీస్తున్నాను. ఇక పోతే బియ్యం, ఇప్పుడున్న బియ్యముతో సహా మొత్తం 7 కిలోలు మొత్తం సన్న బియ్యం, బీపీటీ రైస్, ఇక దొడ్డు బియ్యం బన్, అందరికీ సన్న బియ్యం ఇస్తామని కూడా మనవి చేస్తున్నాను. దాంతో సహా ఇక ఇలాంటి కాంగ్రెస్ హయాంలో మనకి ఇట్లా సంచిలో 9 వస్తువులు ఇచ్చినాం. ఇప్పుడు ఈ వస్తున్నాయి, ఆ సంచి బంద్ అయింది. ఏమమ్మా చెప్తలేవు? బంద్ అయింది. మళ్ళీ ఇంత అప్పుడు ఇచ్చినాంలో మనం ఏమేమి ఇచ్చినాం? పామ్ ఆయిల్ అయినా ఇచ్చినాం, చక్కెర ఇచ్చినాం. అమరెడ్డి పట్టణంలోని 12వ వార్డులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి షబ్బీర్ అలీ సతీమణి శ్రీమతి నఫీసా సుల్తాన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నఫీసా సుల్తాన ఆయా వార్డులో గల కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి షబ్బీర్ అలీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. గతంలో పాలించిన పాలకులు అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శకుంతలారెడ్డి, చాట్ల లక్ష్మి, గోని సునీత, గూడెం మాజీ సర్పంచ్ సుష్మా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను కామరెడ్డిలో ఇంత తిరుగు నేను మళ్ళీ వార్డులకు ఊళ్ళకు తిరుగుతున్నా, క్యాన్వసింగ్ చేస్తున్నా. దాని వల్ల నాకు చాలా అందరూకి గుర్తుపించాయి. సార్ చేసిన నీళ్ళు, గోదావరి జలాలు వచ్చినాయి అట్లా. మొన్న నిన్న అశోక్ నగర్ కాలనీ పోతే సారే తెచ్చింది నాకు వాటర్. అందరూ చెప్తున్నారు చాలా మాకు ఇబ్బంది ఉండే నీళ్ళ కోసం, మేము చాలా మాకు సౌలత్ వస్తుంది. సార్ చాలా సౌలత్ ఇచ్చేసినారు మాకు, షబ్బీర్ సారే కావాలని అని కోరుకుంటున్నారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, మన కామారెడ్డి ప్రతి వార్డు అంతా సార్ చేసిన పనిలే, ఏం టీఆర్ఎస్ చేసినా ఏం పని లేదు. నేను కామారెడ్డి ప్రజల్ని కోరుకుంటున్నాను, షబ్బీర్ సార్ని దయచేసి గెలిపించుకోండి, మన కాంగ్రెస్ని గెలిపించుకోండి. కాంగ్రెస్ వస్తే సార్కు మంచి బతు వస్తుంది, మంచి మనకు డెవలప్మెంట్ జరుగుతాయని కోరుకుంటున్నాను. అందరూ ప్లీజ్ చేయి గుర్తుకి ఓటేయండి, షబ్బీర్ సార్ని గెలిపించుకోండి. ఈరోజు బిగ్నూర్ గ్రామంలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. అయితే ప్రజల నుండి షబ్బీర్ అలీ గారికి మంచి ఆదరణ వస్తుంది. ఆ ఆదరణ చూస్తే 50,000 మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నాం. సార్ మాకు అందుబాటులో ఉన్నా ఉండకపోయినా మేము కార్యకర్తలం, సైనికులుగా పనిచేస్తున్నాం. ఎందుకంటే కాబోయే ఉప ముఖ్యమంత్రి కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ. త్వరలో జరిగే ఎన్నికల నేపథ్యంలో భాగంగా మద్దూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత పరిశీలించారు. ఇందులో భాగంగా స్ట్రాంగ్ రూమ్ చుట్టూ ఉన్న పరిసరాలను సిబ్బంది పనితీరు పర్యవేక్షించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో జరిగే ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ఈవీఎం, వీవీప్యాడ్లను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను శనివారం జిల్లా ఎస్పీ శ్వేత పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేత మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వర్తించే వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇతరులను స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లోకి అనుమతించరాదని పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది పనితీరుకు ఎస్పీ శ్వేత సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు లభించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి ఐక్యరాజ్య సమితి గుర్తించినందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు రైతులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి కేసీఆర్ వచ్చారని తెలిపారు. అందుకే రైతుల కష్టాలు పూర్తిగా కేసీఆర్కు తెలియడంతోనే రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి రైతుల కష్టాలు తీర్చారన్నారు. రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసిందని తెలిపారు. ఇందుకు మళ్లీ టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మసూద్ అలీ, మున్సిపల్ కౌన్సిలర్ భూమిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రామ్ కుమార్ గౌడ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఐరాస అంటే ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ప్రపంచ దేశాల్లో రైతు సంక్షేమం కోసం మరి ఎన్ని దేశాలు మరి రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నాయనే ఒక సర్వేలో మరి భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం రైతు బంధు రైతు బీమా మరి ఇవ్వడం భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పేసి ఆయన సభ పేర్కొన్నది. ప్రపంచంలో 23 దేశాల్లో మరి కేవలం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రమే. మరి ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి, అన్ని దేశాల్లో ఒక 20 దేశాలు రైతు సంక్షేమానికి పాటుపడే దేశాలు అనేటి గుర్తించబడినది. అందులో మన భారతదేశం కూడా గుర్తించబడినది. మరి మన భారతదేశంలో 23 రాష్ట్రాల్లో మరి మొట్టమొదటి రాష్ట్రం అనేది ఒకటే రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఈ రైతు బంధు కార్యక్రమాలు మరి రైతు సంక్షేమ కార్యక్రమాలకు గుర్తించి మరి ఐక్యరాజ్య సమితి ఈరోజు తెలంగాణ ప్రజల ఆశలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిరాశకు గురి చేసిందని సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని ఆశపడ్డ తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిలిందని చెప్పారు. సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి కొరకు బిఎల్ఎఫ్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వచ్చి బిఎల్ఎఫ్ అభ్యర్థి పుట్ట మల్లికార్జున్, సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఎంసీపీఏ జాతీయ కార్యదర్శి ఎండి గౌస్, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెంకట్రాములతో కలిసి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గం బిఎల్ఎఫ్ అభ్యర్థి పుట్ట మల్లికార్జున్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాలకు పాల్పడుతుందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మీద ఒక మాట అన్నారు ఆయన, ఈరోజు బీజేపీ దేశం మొత్తం మీద పేర్లు మార్చేస్తా ఉంది. ఫైజాబాద్ ని తీసేసి అయోధ్య శ్రీరామ అయోధ్య చెప్తుందట, ఇంకో చోట ఇంకో పేరు చెప్పి పెట్టేస్తుందట. మరి ఈ రకంగా పేర్లు ఇప్పుడు హైదరాబాద్ తీసేసి ఏం పెడతారు, రేపు ఎప్పుడన్నా ఏదైనా పెట్టేస్తారు, హైదరాబాద్ తీసేసి ఇంకో పేరు పెట్టేస్తారు. అంటే ఆ రకంగా పేర్లు మార్చేస్తే కుదరని డొక్క చీరేస్తానని ఎప్పుడన్నా మాట అన్నాడా? అనడం లేదు. ఈరోజు బీజేపీ వాడు ఎక్కడైతే పరిపాలన చేస్తున్నారో అక్కడ ముస్లింలు మీద వ్యాపారాలు చేస్తున్నారు, ఆవుల వ్యాపారం, గేదెల వ్యాపారం చేస్తున్నారు, దాడులు చేసి హత్యలు చేస్తున్నారు. దాని గురించి ఒక మాట ఆయన మాట్లాడా? ఏం మాట్లాడలేదు. ఈ కాంగ్రెస్ వారు అంటున్నారు మేము లౌకికవాదులు, మేము వస్తే ఏదో చేసేస్తాం అంటున్నారు. ఈరోజు మధ్యప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ వారు ఏం చేస్తున్నారు తెలుసా? బీజేపీ వారు వాగ్దానం చేశారు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఆవులు కొట్టం కట్టించేస్తామని. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు జిల్లాకు ఒక కొట్టం అంటున్నారు, మేము ఊరికి ఒక కొట్టం కట్టించేస్తాం ఆవులకు అని చెప్పేసి చెప్తాం. అంటే ఆవులను మనం పూజించే వాళ్ళు ఉంటారు, ఆవు పాలు తాగే వాళ్ళు ఉంటారు, గౌరవించాల్సిందే. కానీ మనుషులు ఎల్లారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలాల లక్ష్మారెడ్డి తన నామినేషన్ను ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో దాఖలు చేశారు. ముందుగా నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం కృష్ణాజువాడి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలతో ఎల్లారెడ్డికి తరలి వెళ్లి నామినేషన్ వేశారు.
ఎల్లారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాణాల లక్ష్మారెడ్డి తన నామినేషన్ను ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో దాఖలు చేశారు. అంతకుముందు కృష్ణాజవాడి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీజేపీలో ఉన్న కార్యకర్తలను మభ్యపెడుతూ ఇతర పార్టీలకు లాక్కుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఎల్ఎఫ్లు ఎన్ని ఎత్తులు వేసినా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బద్దం రమణారెడ్డి, ఏంగూరు గంగారెడ్డి, రాజులు, నర్సారెడ్డి, రాజశేఖర్, తిరుపతి, సాయిలు, సంతోష్, రమేష్, భానుప్రసాద్, స్వామి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీని ఎల్లారెడ్డి ప్రజలందరూ కూడా నిండు మనస్సుతో ఆశీర్వదించాలని చెప్పేసి మీ ద్వారా ఎల్లారెడ్డి ప్రజలకు బహిరంగంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత 13-14 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మరి ఎలాంటి అభివృద్దికి నోచుకోనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా కనీస అవసరాలైనటువంటి ప్రజలకు కనీస అవసరాలు కూడా తీర్చలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో పాలకుల యొక్క నిర్లక్ష్యానికి గురైంది ఎల్లారెడ్డి అసెంబ్లీ. ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో 18 రాష్ట్రాలు దాదాపుగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ 2018 డిసెంబర్ 7 జరగబోయే ఎలక్షన్లో ఈ తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోకి రాబోతుంది. ఒక నీతికి అవినీతికి నీతికి జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లలో ఈ అహంకార పూరితమైనటువంటి పాలనకు చరమగీతం పాడాలని ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కుటుంబ పాలనకు విముక్తి కలిగించాలని చెప్పేసి ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతరా సెలవు. నమస్కారం. కీప్ వాచింగ్ కేడిజిటల్.